ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు అయినాయో పుస్తకాలు దాంతో పాటు డబ్బులు మొదటి విషయం. రెండో విషయం ఇప్పటికే కమిటీలో మిగిలిన డబ్బులు ఉన్నట్లయితే డబ్బులు తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి చేసుకొని మరి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, మేడ్చల్ జిల్లా మరి పలు రకాలుగా దానికి అన్నయ్య చెప్తుండ్రు మరి గాంధీ గారు టోల్ గేట్ కూడా పెట్టుకుంటామని డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇవాళ చెప్పిన పార్టీ మరి ఇలా నూతనంగా మరి అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ గారు కొంతనే మాట్లాడారు. దశ దిశ బహిరంగ సభలో మరి చాలా ముఖ్యమైన అంశాలు చాలా వరకు సంచలనాత్మకంగా మరి పార్టీ నిర్మాణం ఎట్లా ఉంటుందనేది కూడా చాలా కీలక ఉపన్యాసము కీలకమైన అంశాలు కూడా సృష్టించబోతున్నారు. కాబట్టి ఇలా ఆశాభావిస్తున్నారు అనేది ఇలా ఎమ్మెల్యేలు ఎంత క్షుణ్ణంగా మరి ఎంత ధైర్యంగా చెప్తున్నారో మీరందరూ కూడా ఇవాళ మరొకసారి మంత్రి గారు పెద్దలు మరి ఇలా మహేందరన్న కూర్చుందామని చెప్తున్నారు. ఆ కూర్చునే లోపు రేపు ఎల్లుండో ఉంటుంది. మనకు ఒక టార్గెట్ ఇచ్చింది హైదరాబాద్ 50,000 లక్ష అదేవిధంగా ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి గారు అదేవిధంగా గంగాధర్ గౌడ్ గారు ఉన్నారు. మరి మూడో పాయింట్ ఇవాళ ముఖ్యమంత్రి ఒక ఎత్తు కానీ ఇవాళ రైతులకు భారతదేశంలో ఏ నాయకులు తీసుకొని వెళ్ళాలన్నా మరి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి మనం గ్రామాలకు తీసుకెళ్లాలా. ఈ సమాచారం అందించినట్టయితే తప్పకుండా బస్సు పెడితే వాళ్ళందరూ కూడా మన బస్సులో ఎక్కేయడానికి సిద్ధంగా ఎవరు కూడా చేయనటువంటి సాహసం 17,000 కోట్ల రూపాయలు రైతులకు చేశాం సార్. మన పనులు ఆ లోన్లన్నీ రద్దు చేశాం. అది ఇంతకు ముందు చాలా సార్లు 4,000 రూపాయలు ఎకరాన్ని చొప్పున ఎరువులకు రెండు పంటలకు మన కూరగాయలకు లేనప్పుడు ఉద్యోగ 30 లక్షల మనతోటి వరంగల్లో బహిరంగ సభ హిస్టారికల్ మీటింగ్ ఎంపీలు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, కార్పొరేటర్లు, మేయర్లు, బహిరంగకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చూసిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మీరు మహిళలు మరి మైనార్టీలకు రిజర్వేషన్ బట్టి వ్యక్తులకు ఏం చేసిన జయపాల్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ప్రభుత్వం వస్తేనే గడ్డ అందిస్తాడ. ఇక గడ్డ పోయేది లేదు. ఆయన ప్రభుత్వం వచ్చేది లేదు. ఉత్తమ్ కుమార్ గడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఇక ఆయన పేరే పోతుంది. ఇక రేపు ఫ్యూచర్లా నడుస్తున్నాయి. వాళ్ళు మన గురించి మాట్లాడే అవసరం లేదు. ఇక కాంగ్రెస్ అయితే అవుట్ అయిపోయింది తీసుకుంటున్నాడు. ఆయన వస్తున్నాక ఎవరైనా అమిత్ షా ఇల్లు తర్వాత నీ ఎమ్మెల్యేలు ఐదుగురు ఎమ్మెల్యేలో ఒక్క కార్పొరేటర్ కూడా కలవలేదు. మేమంటున్నట్టు అయితే అంటున్నారు. ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా కేసీఆర్ నాయకత్వం.